బోధి ప్రేక్షకులకు నమస్సులు. శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన ఓ తండ్రి కథ అన్న కథను బోధి ప్రేక్షకులకు వినిపించే ఒక చిన్న ప్రయత్నం. చంద్రశేఖర్ గారు ఆ తండ్రి కథ అన్న నగ్న సత్యాన్ని నేటి సమాజంలో మనం చూస్తున్నదాన్ని ఆ అక్షర రూపం ఇచ్చింది బోధి ప్రేక్షకుల ద్వారా. కొంతమంది మెదడులోకన్నా చూపించి దాన్ని 10 మందికి పంచితే కొందరన్నా మారుతారేమో అన్న ఆశతో ఈ కథను మీ ముందుంచుతున్నాను. ఇక చంద్రశేఖర్ గారు రచించిన ఓ తండ్రి కథలోకి వెళ్తే, సమయం 11:00 వీధి తలుపు తీసి బయటకు వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఓ వ్యక్తి కూర్చుని ఉండడం కనిపించింది. దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి అతనికి. తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడు అతను. నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. పూర్ణిమ ఎవరు కావాలన్నట్లు చూసింది అతని వైపు. మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు, నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాడు, అలాగేనన్నట్లు తలూపి లోపలికి వెళ్ళింది పూర్ణిమ. 1 గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండడం కనిపించింది. బయట ఎండ తీవ్రంగా ఉండడంతో అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయి ఉంది. అరే, ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ సీటౌట్లో కూర్చీ తెచ్చి వేసింది. ఆయన కూర్చున్నాక త్రాగడానికి నీళ్ళు ఇచ్చింది, తర్వాత రసన కలిపి ఇచ్చింది. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు. ఇందులో శ్రమేం లేదు, మీ అబ్బాయి ఇంకా రాలేదా అంటే, లేదమ్మా, ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా, ఈ ఎండకు కళ్ళు తిరిగి ఎక్కడూ పడిపోయాడని నాకు ఆందోళనగా ఉంది అన్నాడు ఆయన. మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా అంటే, ఇందులో ఉందమ్మా, నేను చూస్తే కనపడలేదు, నువ్వు చూడు, రాజు అని ఉంటుంది. జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకి ఇస్తూ అన్నాడు. ఆమె చూసి కాంటాక్ట్స్లో ఏ నెంబరు లేదండి, అన్నీ ఎరేజ్ అయిపోయినట్లున్నాయి అంది. అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తుంటాను, ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాను అన్నాడు సిగ్గుపడుతూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది పూర్ణిమ. ముంబై నుంచి. నిన్న నన్ను తిరుమల తీసుకువెళ్తానని నా బిడ్డ ఇక్కడ తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట, అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు, అందుకే ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా అంటే, తెలుసు, వెంకటరమణ అని చెప్పాడు. అవునా, ఆ పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ. అతను అలాగా అన్నట్లు చూశాడు ఆమె వైపు. మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుడి ఇల్లు తెలిగ్గానే కనుక్కుంటాడండి అంది పూర్ణిమ. 2:00 పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికి వచ్చాడు. భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే, మీరు రాఘవి మాస్టర్ కదూ అని అడిగాడు బాలరాజు. అవును, మీరు లేచి నిలబడి అడిగాడు అతను. రాజమండ్రిలోని విజ్ఞానదీప్తి హై స్కూల్లో మీరు నాకు లెక్కలు మాస్టర్, రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊళ్ళో కూడా మ్యాథ్స్లో మీ టీచింగ్కి మంచి పేరుండేది. నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే, లోపలికి రండి మాస్టరు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు. తర్వాత భార్యతో, ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు. లేదు, ఆయన మీ మాస్టారని నాకు తెలియదు కదండి, అయితే ఎండకు బాగా వడిలిపోతే రసన కలిపి ఇచ్చాను. వెరీ గుడ్, పద మా ఇద్దరికి వడ్డించు, భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు. మీరు ఆందోళన పడకండి, మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవడం వల్ల అతని ఆఫీస్కి ఫోన్ చేసే ప్రయత్నంలో ఉండి ఉండొచ్చు. అవును, మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టారు అన్నాడు బాలరాజు రాఘవయ్యతో. మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి గత 6 నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను. అదే మంచిది, ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు, అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ పేరేమన్నావు నాయన? బాలరాజు. గుర్తుకొచ్చావు. 10th Maths ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తనే అన్నయ్య పెంచింది. పెళ్లిళ్లలో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో నిన్ను చదివించింది. నువ్వు ప్రయోజకుడు అయ్యాక చాలా సంతోషించుంటుంది. బాలరాజు ఆశ్చర్యంగా చేస్తూ, మీకు ఎంత గుర్తు మాస్టారు, నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో, పూర్ణిమతో నా పెళ్ళి తనే దగ్గరుండి జరిపించింది, ఇక తను చేయాల్సింది ఏమీ లేనట్లు వెళ్ళిపోయింది. అయ్యో పాపం అన్నాడు బాధగా రాఘవయ్య. అమ్మ పెళ్ళిళ్ళకు పక్క ఊళ్ళకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా పూర్ణ? మేస్టార్ భార్య పార్వతమ్మ, నాకు ఇంకో అమ్మ ఆవిడ.
నా పరిస్థితిని గమనించిన మాస్టారు ఒక చీటిలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళ ఇంటికి పంపించేవారు. ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్పై పెట్టేది. నేను ఎంత చేస్తే వీరి రుణం తీర్చుకోగలను కన్నీళ్లతో అన్నాడు బాలరాజు. సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో దాని గురించి గుర్తు చేసుకోవడం, ప్రస్తావించడం నామోషిగా భావించే రోజులవి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగుతున్న కాలం ఇది. చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్తావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నాడు రాఘవయ్య. ఆ రోజు సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. రాఘవయ్య చాలా డేలాపడి ఉండడం చూసి, మీరు అధైర్యపడుతున్న మాస్టారు, నా భావమరిది ముంబైలోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలతో మాట్లాడి విషయం కనుక్కురామన్నాను. వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తీసుకుంటాను, అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు. తెలిసినట్లు తలుపుపడ్డు రాఘవయ్య. మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు, ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి, మీ ఇష్టమైన రోజులు మీరు మాతో ఉండవచ్చు అన్నాడు బాలరాజు. ఏదో ఆలోచిస్తూనే తల ఊపాడు రాఘవయ్య. ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు. మా భావమరిది ఇందాకే ఫోన్ చేశాడు, మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట. కొత్త ఇంటి అడ్రస్ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరికి ఇవ్వలేదట. ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య. జరిగింది అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి. తర్వాత భూరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మలా కూర్చుండిపోయారు పూర్ణిమ బాలరాజు. రాజా, ఎందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పు ఉంటే సంతోషంగా ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేవాడిని కదరా. తండ్రిని వదులుచుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా అని మళ్ళీ ఏడవసాగాడు రాఘవయ్య. బాలరాజు ఆయన భుజంపై చేయవసి, మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా. వాడు డబ్బులు తీసుకున్నందుకు, నన్ను వదిలేసుకున్నందుకు నేను ఏడవడం లేదు బాలరాజా. వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడో అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి, పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు, అది నాకు చాలు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనో బాధపడేదాన్ని, కళ్ళ ముందు అటువంటి సంఘటన జరుగుతుంటే మనసును కదిలించినట్లు ఉందండి అంది పూర్ణిమ భర్తతో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి తరిమేసే కొడుకులు, కూతుర్ని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయత్యం చేసే కామాంధులు, వీళ్ళంతా మన మధ్యనే తిరుగుతున్నారు పూర్ణ. ఇప్పుడే ఇలా ఉంటే మరో 20 ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు. మంచంపై పడుకుని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్లను చూస్తూ, సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడవనంత వరకు, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదలడు. మంచివాళ్లకు ఆయన ఇప్పుడు మంచే చేస్తాడు. మా మాస్టారు చాలా మంచివారు, ఆయనకి భగవంతుడు చేసింది మంచేనంటావా? కొంతవరకు మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలో ఏదో ఒక ఊర్లో వదిలేకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందే వెళ్ళి వదలడం భగవంతుడు చేసిన మంచి కదా. నిజమేన అన్నట్లు తలుపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమై తర్వాత అతని మనసులోని అలజడి తగ్గింది. మీ మాస్టారు ఆయన భార్య మంచివారన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకెలా తయారయ్యాడు? మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పి ఉంటారు కదా అని అడిగింది పూర్ణిమ. సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజేష్పై భార్య ప్రభావం ఉండి ఉండవచ్చు. భార్య మాటలకు విలువిచ్చే పురుషుడంటే నాకు గౌరవం. అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలుపుయే పురుషుడంటే నాకు అసహ్యం. జరిగింది ఏదో మనకు తెలియదు, నిజానిజాలు తెలియకుండా మనం ఎవరిని విమర్శించకూడదు. ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మాస్టర్ క్షమించినా భగవంతుడు క్షమించడు అంది పూర్ణిమ. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఓ సాయంత్రం ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి, ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా అందంగా ఉన్నాడు అతను, గడ్డం పెంచుకుని ధీరంగా కనిపిస్తున్నాడు. మా నాన్నను 7 ఏళ్ల క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను, మీరు ఆయన్ని చూశారా అని అడిగాడు ఆమెను. మీ పేరు రాజేష అని అడిగింది పూర్ణిమ. వెంటనే అతను కళ్ళు మెరిసాయి. అవును, మీరు ఆయన్ని చూశారా
అని ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రుతంగా అడిగాడు. లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారితీసింది పూర్ణిమ. అతను సోఫాలో కూర్చున్నాక, ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఇంత తొందరగా వచ్చేశారే అంది వెటకారంగా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా? ఏమిటండి ఆ విపరీత బుద్ధులు అంది ఆవిడ. ఒకటా రెండా ఎన్నెన్ని చెప్పమంటారు. అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్లి చేసుకోవడం, విషయం తెలిసి అమ్మ తిట్టితే వాళ్ళతో సంబంధాలు తెచ్చేసుకోవడం, అమ్మను వ్యధకు గురి చేసి ఆమె చావుకు కారణం కావడం, అంతటితో అగుంటే బాగుండేది. అమ్మ చావు కౌరు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్ను పడింది. నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకుని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామనుకున్నాను. అక్కడ నా స్నేహితులు విచారిస్తే ఇల్లు 30 లక్షలు చేసిందని చెప్పారు. నాన్నను ఇల్లు అమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండడానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. 6 నెలల్లో ఆయన్ను తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది. 6 నెలలు ఆయన చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించాం. తర్వాత ఇల్లు కొనడానికి 30 లక్షలు తక్కువ పడిందని చెప్తే ఆయన తన బ్యాంకు డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఆ 30 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన వదిల్చుకోవడమే మిగిలింది. అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది. తిరుమల కొండకు తీసుకువెళ్తానని ఆయన తిరుపతికి తీసుకొచ్చి మీ అంటూ అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుని వెదకడానికి వెళ్తున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకుని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను. అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుంది అంటారు పెద్దలు. ఆ మాట నా విషయంలో రుజువైంది. 30 లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది. డబ్బును భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను. ఫలితంగా నా ఉద్యోగం పోయింది. నేను ఒంటరి వాడినయ్యాను. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకు అర్థమైంది. అంతకంటే దరిద్రం ఇంకోటి లేదనిపించింది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చారు. వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకుని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉంటారని నమ్మకంతో వచ్చాను. ఆయన ఎక్కడున్నారు? ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకుంటుంది కానీ నాకు మనస్సంటూ ఉండదు. చెప్పండి ప్లీజ్ అన్నాడు. మీరు ఆయనకిచ్చిన షాక్ను ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ను ఇక్కడ వదిలి వెళ్ళిన 7 రోజులకి మరణించారు అంది పూర్ణిమ. రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు చూశాడు. తర్వాత తానులో తానే ఏదో గుణుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి, అమ్మ నగలు ఏ బ్యాంక్ లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు. లాకర్లో లేదు, మీరు వస్తే ఇవ్వమని నా చేతికి ఇచ్చారు అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగ్ తెచ్చి అతనికి ఇచ్చింది. బ్యాగ్ చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. గబగబా బ్యాగ్ తెరిచి అందులో నగలు చూసుకున్నాడు. తర్వాత తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకి ఇచ్చి, మీకు ఇంకా ఏమైనా గుర్తుకొస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని బయటికి నడిచాడు. రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుని పోయింది పూర్ణిమ. తర్వాత మెడపైకి వెళ్ళింది. బాల్కనీలో దాదాపు 30 మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చుని ట్యూషన్ చెప్తున్నాడు రాఘవయ్య. దూరంగా నిలబడి అతన్నే చూస్తుండిపోయింది. అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ? భర్త గొంతు విని ఉలిక్కిబడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె పక్కనే బాలరాజు నిలబడి ఉన్నాడు. మీరు విన్నారా అని అడిగింది అతన్ని. ఇంట్లోకి వస్తున్నప్పుడు చివరిలో నీవన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురుపడడం ఇష్టం లేక మెడపైకి వచ్చేశాను అన్నాడు బాలరాజు. రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ. బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా తర్వాత కోలుకుంటారు. ఉదయం సాయంత్రం 50 మంది విద్యార్థులకు ట్యూషన్ చెప్తూ విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా ఏ ఊర్లోనైనా బ్రతకవచ్చని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడ మీద గదిలో అద్దెకు ఉంటూ, నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకుని హుందాగా గౌరవంగా బ్రతుకుతున్నారు. ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కురిగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళ మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు. రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయికి గతంలో జరిగిన సంఘటన పునరావృతం అవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదిలి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనో వదిలేస్తే బాబాయ్ గారు గతం కాదు. అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను. నా అనుమానం నిజమైంది.
తండ్రి చనిపోయాడని తెలిసాక అతను ఏడవలేదు సరికదా. కళ్ళ నుంచి ఓ నోటి నీటి చుక్క కూడా రాల్చలేదు. అసలు తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక స్పందన కూడా అతనిలో కనిపించలేదు నాకు. పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా అని నన్ను అడిగాడు. అప్పుడు అర్థమైంది అతను ఎందుకు వచ్చాడు. వెంటనే బీరువాలోనే వాళ్ళమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను. ఇచ్చేసావా? ఆశ్చర్యంగా అన్నాడు బాలరాజు. నీకు ఇవ్వాలని మాస్టర్ ఎంతో శ్రమ తీసుకుని రాజమండ్రి నుంచి తెచ్చారు. రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చెప్తావు అని అడిగాడు. మళ్ళీ నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు. ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు, కానీ చట్టపరంగా అవి చెందవలసింది రాజేష్కే. అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేందుకు ఆ నగలు ఉపయోగపడతాయి. భార్య వైపు విస్మయంతో చూస్తుండిపోయాడు బాలరాజు. ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి, ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడు అతను. నాకు ఏ నగలు అక్కర్లేదండి బాబాయ్ గారు, మన ఇంట్లో ఉంటే చాలు. గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మా నాన్న, మీకు మీ అమ్మా నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ళ విలువ మనకు తెలుసు. వాళ్ళు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు బాబాయ్తో గడిపిన ఈ కొద్ది నెలలో తెలిసింది. ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయిందాన్ని అవుతాను. అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖి కలవనీయకుండా తప్పు చేశావన్న భావన నాలో ఉంది. నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కు కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ. రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డుని బాలరాజుకి ఇస్తూ, కడుపును పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు, కడుపులో పెట్టుకుని చూసేవాళ్లే బిడ్డలు అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదిల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డుని ముక్కలు ముక్కలుగా చించేశాడు బాలరాజు. ఇది శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారు రాసిన ఓ తండ్రి కథ. హృదయాన్ని కదిలించడమే కాకుండా మనలో అట్లాంటి ఆలోచనలు లేకుండా చేయడానికి ఇది ఒక బీజం కావాలని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ కూడా అందులో పొందుపరచండి. థ్యాంక్ యూ.